మీరు తిరుమలలో ఉన్నప్పుడు ఆ స్వామి దర్శనం అయింది అన్నారు, ఒక్కసారి ఆ అనుభూతి గురించి, ఆ స్వామివారి అద్భుతమైన దర్శనం గురించి మా ప్రేక్షకుల కోసం సార్. నిజంగా అంటే ఇది చాలా సిల్లీగా అనిపించవచ్చు, నేను పూజలు చేస్తాను అన్నీ చేస్తాను కానీ దేవుడు వచ్చి కనిపిస్తా అంటే వద్దు స్వామి నాకు భయం అని అంటారు. సో అలా అంటే భగవత్ తత్వం అనేది చాలా పవర్ఫుల్ ఎనర్జీ, అలాంటి ఎనర్జీ మానవ జన్మలో ఎక్స్పీరియన్స్ చేయటం అనేది ఎన్నో కోట్ల పుణ్యం ఉంటేనే, ఎన్నో కోట్ల జన్మల పుణ్యం ఉండాలి. ఆ ఎనర్జీని అసలు మీరు ఎలా ఎక్స్పీరియన్స్ చేశారు తెలుసుకు, నేను ఫస్ట్ ఆ క్యూరియాసిటీ నాకు చాలా ఉంది మిమ్మల్ని కలుస్తున్నాను అన్నప్పటి నుండి. ఒకటి నువ్వు అన్నావు కరెక్టే, చాలా భగవంతుడు అంటే ఇంక ఎక్స్ట్రీమ్ ఎనర్జీ, అది భరించడం కూడా కష్టం అనే కదా. కానీ ఆయన ఎంతో పసిపిల్లవాళ్ళలాగా దర్శనం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, చిన్నపిల్లవాళ్ళలాగా ఎంతో సంతోషంగా ఎంతో హాయిగా ఏమి కనపడిన వాళ్ళు ఉన్నారు కదా. సో ఆయన అనుకుంటే ఆయన మనకి ఎంతో ఆహ్లాదకరంగా కూడా దర్శనం ఇవ్వగలడు. కరెక్ట్. అమ్మో భయపడక్కర్లేదు, ఆయన కనపడతాడా నువ్వు అన్నావు ఎప్పుడు, ఆయన నీకు ఎంతో ఆనందం ఇచ్చేలాగా కూడా కనపడచ్చు, ఆ రూపంలో కనపడచ్చు కదా. అవును. సో పెద్ద రూపం అంటే మనం ఒక మహామునులు మహర్షులు అటువంటి వాళ్ళు ఎవరు తట్టుకోగలరో ఆ స్థాయికి. ఇప్పుడు యాక్చువల్లీ తిరుమలలో కూడా స్వామివారు మొట్టమొదట ఆయన అక్కడ వైకుంఠం నుంచి వెలిసినప్పుడమ్మా, ఆయన డైరెక్ట్ విష్ణు వచ్చి వెలిసి అక్కడ ఉన్నప్పుడు ఆయన అక్కడ అసలు అందరికీ విశ్వరూపంలో ఆయన కనపడతాడు అక్కడ అందరికీ. ఆ బ్రహ్మ మన బ్రహ్మోత్సవాలు అంటామే, ఎప్పుడు చేస్తారు బ్రహ్మోత్సవాలు, స్వామివారు వచ్చి అక్కడ వెంకటేశ్వరుడిగా నిలిచినప్పుడు చెప్తారు. అప్పుడు ఈ మునులు అందరూ ఆయన ప్రార్థిస్తారు, నాయన కలియుగంలో మానవులకి ఇలా దర్శించడం సాధ్యం కాదు నిన్ను తట్టుకోవటం అనేటప్పటికీ ఆయన శిలారూపంలో దర్శనమిస్తూ ఉంటాను అంటాడు. ఆయన అక్కడ ఎప్పుడు ఉంటాడు, మామూలుగా భగవత్ రూపంలోనే ఉంటుంది కానీ మనకి శిలారూపంలో భ్రమింపజేస్తూ అది కూడా అంటాడు. యాక్చువల్లీ ఏంటి, ప్రజలు భ్రమింపజేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక్కొక్కసారి అక్కడ ఆలయంలో అర్చకులు వాళ్ళు అభిషేకం చేసేటప్పుడు వాళ్ళు చెప్తారు, వాళ్ళ చెయ్యి గబుక్కున తగిలితే మెత్తగా అనిపిస్తుంది, ఆయన శిలారూపం అసలు అనిపించదు వాళ్ళకి, మానవ శరీరంలాగా అనిపిస్తుంది అన్నమాట భగవంతుడు. సో సాక్షాత్తు భగవంతుని ఉంచిన ప్రదేశం ఏది. సో నువ్వు అన్నట్టు నాకు ఎక్స్పీరియన్స్ అంటే ఏంటంటే, నేను అంతకుముందు ఒకటి 2001లో బుక్ రాశాను, శ్రీనివాస మహాత్యం అని, శ్రీనివాస మహాత్యం అని తిరుమల రకరకాల విశేషాలు అన్నీ తల్లి. అది నేను తిరుమల కూడా వెళ్ళి ఒక వారం రోజులు ఉండొచ్చాను అనమాట. తర్వాత 2005లో వెంకటేశ్వర వ్రతకల్పం అని రాశాను, అది నాకు ఆయన కళ్ళలో కనపడి, ఆయన తిరుమల రా ఒకసారి నేను నీకు వెంకటేశ్వర వ్రతకల్పం నీకు అనుగ్రహిస్తాను అన్నారు. అది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. సార్ ఇక్కడ సారీ టు ఇంటరప్ట్, అంటే మీరు ఈ ఈ మొత్తం జర్నీలో అసలు వెంకటేశ్వర స్వామికి ఎలా కనెక్ట్ అయ్యారని తెలుసుకొని ఇది తెలుసుకుంటే ఇంకా బాగుంటుందేమో. అయితే వెంకటేశ్వర స్వామికి ఎందుకు ఎలా కనెక్ట్ అయ్యారంటే, చాలా చాలా పెద్ద క్వశ్చన్ అడిగావు, చాలా మంచి క్వశ్చన్ అడిగావు, చాలా పెద్ద క్వశ్చన్ కూడా ఇది, చాలా మంచి క్వశ్చన్. ఆల్ డే ఈజ్ అవర్స్. అదే 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 అదే. సో ఎందుకంటే సి మన ఒకటి అంటారు కలో వెంకట నాయక అంటాం, ఒకటి కలియుగానికి వెంకటేశ్వరుడే అని అంటాం. అండ్ మన వాళ్ళందరికీ కూడా ప్రత్యక్ష దైవంగా కనపడుతున్న దేవుడా వెంకటేశ్వరుడు. ఓకే, అంతేకాకుండా ఇంకా ఎన్నో కారణాలు ఉంటాయి మనం బయటికి చెప్పేవి చెప్పలేనివి, ఆయనతోనే ఎందుకు కనెక్ట్ అయ్యాము అనడానికి, లేకపోతే ఏదో బలమైన అంటే మనం చెప్పాలంటే ఈ ఈ మెటాఫిజికల్ ఈ ఈ ఫిజికల్ వరల్డ్లో అర్థం చేసుకోలేని తత్వాలు చాలా ఉంటాయి కదా. ఓకే, అందుకనే లేకపోతే నేను కేవలం ఇంజనీరింగ్ చదివిన వాడిని ఏమిటి, 18 పుస్తకాలు రాయటం ఏంటి స్వామి మీద ఏమి. ఇప్పుడు వెంకటేశ్వర వ్రతకల్పం సాక్షాత్తు ఆయనే నాకు అలా కనపడి చెప్పటం, తర్వాత 4 మహర్షులు చెప్పటం ఏమి, అండ్ ఈ రోజున ఈ పుస్తకం ప్రపంచం మొత్తం ఎన్ని దేశాలు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో కూడా, జర్మనీలో ఫ్రెంచ్లో ఉంది, జర్మనీలో ఉంది, రష్యన్ లాంగ్వేజ్లో ఉంది. అండ్ రోజు మాకు ఫోన్లు చేస్తారు, రోజు ప్రతిరోజు ఒక మెసేజ్ చేస్తారు, సార్ ఇలా జరిగింది ఇట్లా జరిగింది. ఇది ఇన్ని ఇప్పుడు స్వామివారు ఎప్పటి నుంచి ఉన్నాడు, సృష్టి మొదటి నుంచి ఉన్నాడు, ఎప్పటి నుంచో ఎన్నో యుగాల నుంచి ఉన్నాడు, చాలామంది తెలియదు కానీ త్రేతాయుగంలో కూడా రాములు ఉన్నా అక్కడ ఉన్నాడు తెలుసా, వెంకటేశ్వర స్వామి అక్కడే ఉన్నాడు. త్రేతాయుగంలో రాములు వారు సీతామేశంలో వెళుతూ కూడా అక్కడికి వెళ్తారు. కరెక్ట్.
అక్కడికి వస్తారు. అవును, అక్కడికి వస్తారు ఆయన. అలా అన్ని యుగాల నుంచి ఏంటంటే ఆ రోజుల్లో ఆలయం లేదు, ఆయన అలా నుంచుని ఉన్నాడు. ఆకాశమే గొడుగు, ఆయన ఒక్కరి విగ్రహం అలా విగ్రహ రూపంలో నుంచున్నాడు. అసలు మొట్టమొదట్లో ఆటవికులే చాలా కాలం ఆ ట్రైబల్సే కొలుస్తూ ఉండేవాడు ఆ దేవతను. నిజానికి ఆంజనేయ స్వామి పుట్టుకకు సంబంధించి కూడా తిరుమలకి ఒక సంబంధం ఉంది. జాపాలి క్షేత్రం ఉంటుందమ్మా, జాపాలిలో అక్కడే అంజనాదేవి తపస్సు చేస్తుంది, అక్కడే హనుమంతుడి జన్మస్థలం అనమాట మనకి, ఆయన పుట్టింది కూడా. సో ఈయన అది అది ఇప్పుడు మన వాళ్ళు బాగా డెవలప్ చేసి తీసుకొస్తున్నారు. చాలా ప్రాముఖ్యతలోకి రావాలి, ఇంకా మనకి అది కొన్నాళ్ళకి వస్తుంది. ఏదైనా కూడా ఒక స్థలం అనేది ప్రాముఖ్యతలోకి రావడానికి ఒక టైం ఉంటుంది. ఇప్పుడు మనం చూడండి, హైదరాబాద్కి చాలా దగ్గరలోనే చిలుకూరు ఉంది, మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, 800 సంవత్సరాల నుంచి ఉంటే ఈ 20 ఏళ్లలో వచ్చేసింది ప్రాముఖ్యత, ఎక్కడ లేని ప్రాముఖ్యతలోకి వచ్చింది కదా. ప్రతి స్థలంకి ఒక టైం ఉంటుంది రావడానికి. అలాగే జాపాలి తీర్థం కూడా తిరుమల కొండల్లో ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నా ఇప్పుడు ఎక్కడ లేని ప్రాముఖ్యత లేక చాలామంది తెలియదు. అసలు హనుమంతుడు పెట్టిన ప్రదేశం అనేది తెలియదు. అసలు ఆ జాపాలి తీర్థం ఉందని మనమరదాకా ఎవరికి తెలియదు. మామూలుగా తిరుమల వెళ్తారు, ఆకస్మికంగా అవి చూసి వచ్చేస్తున్నారు, ఆ తీర్థం ఉందనే తెలియదు. ఇప్పుడు ఇంకా చాలా ప్రామినెన్స్లోకి వస్తుంది, నలుగురికి తెలుస్తుంది, అది కూడా పెద్ద క్షేత్రంలో అవుతుంది. అక్కడ కూడా దానివల్ల చాలా పెద్ద క్షేత్రంలో అవుతుంది ఎక్కడెక్కడ నుంచి వచ్చి. బికాజ్ సాక్షాత్తు హనుమంతుడు పుట్టి ఆడుకున్న ప్రదేశమే తిరుమల చిన్నప్పుడు. అవును, ఓకే. సో నువ్వు అడిగిందానికి ఆ వెంకటేశ్వర స్వతకల్పంలోకి వద్దాం మళ్ళీ. ఏంటంటున్నా మీ అంటే వెంకటేశ్వర స్వామితో? సో ఆ విధంగా ఆయన ఎన్నో రూపాల్లో ఎన్నో విధంగా నాకు ఎక్కడో ఒకటి కనపడుతూనే చెప్తూనే ఉన్నాడని ఏదో విధంగా. సో తిరుమల నేను వెళ్ళినప్పుడు, సో ఆయన రమ్మన్నాడు కదా, నేను వెళ్ళి ఆ రోజు దర్శనం చేసుకుని ఆ గుడి ఎదురుకుండా మెట్ల మీద కూర్చున్నాం. ఆ రోజుల్లో ఏంటంటే గుడి ఎదురుకుండానే ఉండేవి మెట్లు. సాయంత్రం ఇప్పుడు ఉంజల్ సేవ మనం చూస్తుండేవాళ్ళం. ఉన్నప్పుడు నేను ఎప్పుడు కూడా ఓ పెన్ను పుస్తకం అలా క్యారీ చేస్తుండేవాడిని, ఎందుకలా కూర్చున్నాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ అప్పుడు నా దగ్గర పేపర్ అది కూడా లేదు, ఆ ప్రసాదాలు కవరే ఉంది నా దగ్గర. యాక్చువల్గా చెప్పాలంటే నీకు ఆ ప్రసాదాలు తీసుకుని మనం కవర్ ఏదో వేసుకుంటాం కదా అదే. సో ఆయన నాకు ఒక్కసారిగా ఆ ఆలయం ఉన్న ప్రాంతాలు మొత్తం ఆ వ్యాపించి ఒక పెద్ద వెలుగు కనిపించింది నాకు, పెద్ద వెలుగు అనమాట, ఓకే, తేజస్సు లాగా కనపడి ఇంకా అసలు ఆ చుట్టుపక్కల నాకు నా పక్కన కూర్చుని నాతో మా వైఫ్ పిల్లలు వీళ్ళంతా ఉన్నారు, ఎవరు నాకు ఎక్కడ కంటికి కనపడదు ఆ వెలుగులో. ఆ వెలుగులో నుంచి నాకు మాటలు వినపడటం మొదలయ్యాయి. ఆ మాట ఏంటంటే అది నేను వెంటనే అలా రాసుకుంటూ వెళ్ళిపోయాను. నేను దేని మీద రాస్తున్నా కూడా నేను అక్షణంలో గమనించలేదు. నేను ఆ కాగితం ఏదో ఉందని చెప్పానే, అది ఆ కవర్ ఏదో ఆ కవర్ మీద రాసుకున్నాను. నేను ఏదో స్క్రిబుల్ చేస్తూ నాకు ఏమి వినపడిందో ఆ క్షణంలో ఎంత అద్భుతమైన అది మనం అసలు వాయిస్ అనే మాట కూడా అనకూడదు, భగవంతుడి నుంచి వచ్చేదానికి వాయిస్ ఎలాంటో అదొక ఇంగ్లీష్ వర్డ్ అదొక హైయెస్ట్, చాలా ప్లెజెంట్. ఎంత 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 ప్లెజెంట్ ఫీల్ అంటే మనం ఒళ్ళంతా ఒక వైబ్రేషన్ వస్తుంది అనమాట, ఇప్పుడు తలుచుకుంటే నాకు వైబ్రేషన్. సో నేను ఆయన చెప్తాడు ఆ వ్రత విధానం అంతా ఆయన చెప్పి, ఇలా దీన్ని రెండు విధాలుగా చేసుకోవచ్చు నైనా, ఈ మొదటి అసలు ఎలా చేసుకోవాలి విధానం నేను ఇప్పుడు చెప్తున్నాను నీకు. మొదటి కథ భగవాన్ ఉవాచ అని ఈ దాని పద్ధతి అంతా ఉంటుంది. మిగతా 4 కథలు 4 మహర్షులు చెప్తారు నీకు, ఓకే, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, భరద్వాజుడు, అత్రి మహర్షి. 4 మహర్షులు నీకు తర్వాత కాలంలో ముందు రోజుల్లో 4 కథ చెప్తారు. ఈ 5 కథలు కలిపి ఇది వెంకటేశ్వర వ్రతంగా ప్రసిద్ధి పొందుతుంది. ఇది 2 విధాలుగా చేసుకోవచ్చు. ఎంత నాకు అలా వినపడింది అనమాట. మొదటి విధానం ఏమో మామూలుగా యథావిధిగా కలసం పెట్టుకుని సత్యనామతంలాగా చేసుకునే పద్ధతి. 2వ పద్ధతి ఏ కులగోత్రాలు, నియమనిష్ఠలు, ఉపవాసాలు ఏమీ అవసరం లేదు. ఏ రోజైనా సరే, ఏ రోజైనా ఒక్కసారి అష్టదిక్పాలని, నవగ్రహాలని, విఘ్నేశ్వరుని, దేవతలందరినీ మనసులో తలుచుకుని నన్ను తలుచుకుని భగవంతుడు ఆయన చెప్పాడు నన్ను తలుచుకుని మీరు ఏ ప్రదేశంలో ఉన్నా ఉండండి. అసలు ఈ 5 కథలు చదివి ఉన్న చోట నుంచి ఒక్క నమస్కారం పెట్టినా 2కి నేను సమాన ఫలితం ఇస్తాను అన్నాడు. 2కి సమాన ఫలితం ఇస్తాను. ఏ ఇది 2వ పద్ధతి చాలా తేలిక కదా. అసలు అన్నారు
అండ్ ఇంకంతే ఆ వెలుగు అలా నాకు అలా అసలు ఆ వెలుగులో నాకు అందరు దేవతలు కనపడ్డారు. మనం అనుకునే సర్వ దేవతలు ఒక్క సెకండ్ పాటు ఎట్లా కనపడ్డారు. తర్వాత మళ్ళీ ఆ తేజస్సే, ఆ తేజస్సులో మనిషి అసలు ఇంకా నాకు మన పక్కన ఏమన్నా వెళుతున్నారా తిరుగుతున్నారా ఏమీ నాకు అసలు ఆ గుడే కనపడలేదు నాకు. చెప్తున్నాను కదా ఎదురుకుండా ధ్వజస్తంభం కనపడుతూ ఉంటుంది మామూలుగా అక్కడ మనం కూర్చుంటే ఎదురుకుండా కదా, అక్కడ కూర్చున్నాను కూర్చున్నాం అందరం అలా కూర్చున్న వాళ్ళం సాయంత్రం ఇప్పుడు కాసేపు ఏమీ కనపడని ఎక్స్పెక్ట్ది. సో నాకు ఆ తర్వాత నేను ఇవంతా రాసుకున్నాను, ఇంకా రూమ్కి వచ్చి దాన్ని కాస్త ఫేర్ చేసుకున్నాను. సరే అసలు అంటే భగవంతుడు సర్వదేవతలు కనిపించిన తర్వాత అసలు రూమ్కి వచ్చి మళ్ళీ ఫేర్ చేసుకుని అసలు ఆ కాన్షియస్లోకి అల్టిమేట్ కాన్షియస్ నుంచి మళ్ళీ ఎలా వచ్చారు బయటికి? అది ఇంకా అప్పటి నుంచి ఇవన్నీ తల్లి నేను చెప్పానే, మనం ప్రతీది కూడా మన మనుషులు అందరం కూడా ఏదైనా ఒక లాజిక్తోనే ఉంటాం. వితిన్ ద ఫ్రేమ్ ఆఫ్ అవర్ థాట్సే మనం ఫిక్సప్ చేసేస్తాం. నిజంగా విశ్వరూపం కనపడిందా అనుకుంటాం కదా. సో నాకు ఆయన ఇచ్చిన శక్తి ఎటువంటిదంటే నేను ఎప్పుడు మాట్లాడుతున్నా, ఇలా మనం కూర్చొని మాట్లాడుకుంటున్నామా, మనం ఏదైనా భోజనం చేస్తుంటామా, ఇంకోళ్ళతో ఎక్కడితో మాట్లాడుతున్నామా, ఎప్పుడు ఎక్కడ మాట్లాడుతున్నా నాకు హృదయంలో అదే కనిపిస్తుంటుంది. ఇప్పటికీ నాకు ఇప్పటికీ ఆ తేజస్సు ఆ రూపం అలా అలా కనపడుతూనే ఉంటుంది నాకు. అది ఎప్పుడైనా నేను ఎలా ఉన్నా కూడా నాకు నాకు ఒక టైం అంటూ లేదనమాట, 24 గంటలు అది కనిపిస్తూ ఉంటుంది. ఫిక్స్ అయిపోయింది ఇంకా మనసులో ఎప్పుడు ఫిక్స్ అయిపోవడం కూడా కాదు, ఆయన అలా ఉంటాడంతే. కరెక్ట్, ఆంజనేయ స్వామి ఆయన అలా ఉంటూనే ఉంటాడు, ఎప్పుడు కనపడుతూనే ఉంటుంది. అందుకనే ఏమిటి తల్లి ఇప్పుడు నాకు ఇప్పుడు 66 ఏళ్ళు, పొద్దున్న నేను లేస్తే 6:30 నుంచి రాత్రి 12 దాకా ఒక్కొక్కరోజు నేను 140 ఫోన్లు మాట్లాడుతున్నాను. ఏ శక్తి ఇస్తుంది నాకు అట్లాగా అని మన గొంతు పోతుంది కదా. నేను మాట్లాడటం కూడా ఏమిటి, అన్నీ వాళ్ళ కష్టాలు చెప్పుకునేవాళ్ళు. మా పిల్లాడికి ఆటిజం ఉందండి, మాకు ఇది వచ్చిందండి, ఒక గంట సేపు చెప్పుకుంటారు. ఏమి ఏం బాగుంటుంది అయినా మీరు ఆ బతకల్పం ఒక్కసారి తీసి చదువుకోండి చాలు అంటే తగ్గిపోతుంది వాళ్ళకి. అది భగవంతుడు అనుగ్రహం కాబట్టి మన దేవుని నాకు ఒప్పుతానేమి. భగవంతుడు మనం చేసుకున్న పూర్వజన్మ సంస్కార పుణ్యం వల్ల నాకు ఆ ఇచ్చాడు అనుగ్రహం. అందుకనే నేను ఏది కూడా అమ్మట్లేదు. నేను ఉన్నంతకాలం నేను అమ్మను. మన వాళ్ళు అందరూ అన్నారు ఎందుకండి ఇంత కష్టాలు పడతారు మీరు, నేను నువ్వు ఇంత ఇది అడిగామని చెప్తున్నాను. కానీ అక్కడ అవతం అది వచ్చాను, ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంట్లో ఒక ఆఫీస్ రూమ్లో పెట్టుకున్నాను తల్లి నేను రాసుకోవడానికి. ఓకే, నేను రాస్తున్నప్పుడు ఎప్పుడు కూడా మా మిస్సెస్ రుక్మిణి తన పేరు, తను కూడా అసలు నన్ను అడగదు మీరు ఏం రాస్తున్నారు అని అడగదు. అయిన తర్వాత చెప్తాను నేను ఏ పుస్తకం అయినా కూడా నేను రాసుకుంటూ పోతుంటాను. అయిన తర్వాత ఫలానా రాశాను అంటుంది అనమాట. ఓకే, సో బతకల్పు అలా కూర్చోగానే నాకు ఒక 4 రోజుల్లోనే 4 మహర్షులు అలా ప్రత్యక్షమై వాళ్ళ పాదాలే నాకు కనపడ్డాయి. అంతే కనపడి 4 చెప్పారు తల్లి, వాళ్ళ గొంతు వినిపించి చక్కగా గొంతు చక్కగా వినపడితే నేను రాసిన పుస్తకం అది. ఈ రోజున ఆ స్వామికి అంత రాశాను. ఇంకా తర్వాత నుంచి ప్రింట్ చేస్తున్నాం, 10,000 20,000 నిన్న ప్రింట్ చేస్తున్నాం, అలా వెళ్ళిపోతుంటుంది. ఎన్నో దేశాల్లో ఎవరెవరు ప్రింట్ చేస్తున్నారు. అండ్ తర్వాత నేను ఏం చేస్తే ఒక వెబ్సైట్లో పెట్టాను, ఎవరైనా ఎక్కడి నుంచైనా ఫ్రీగా డౌన్లోడ్ చేసేయచ్చు. మనకి ఒక రూపాయి పంపించకలేదు, ఒక మెయిల్ ఇవ్వకలేదు. యుఎస్ఏలో ఇప్పటికీ 2007లో పెట్టాను, లార్డ్ ఆఫ్ 7 హిల్స్ అని. నా అదృష్టం చూడు, ఆ పేరే దొరికింది నాకు కరెక్ట్గా. అసలు డొమైన్ నేమ్ దొరకడం చాలా కష్టం. అవును. ఓకే, లార్డ్ ఆఫ్ 7 హిల్స్ అనేది asitis.com అని దొరికింది. ఏ బుక్ రాసినా దాంట్లో పెడుతున్నాం. ఇప్పటికీ 2 మిలియన్ కాపీస్ డౌన్లోడ్ చేశారు దాంట్లోంచి. 2 మిలియన్, 20 లక్షలు. మా వాడు ఆ వెబ్సైట్ డిజైన్ చేసిన తను అంటుంటాడు నాతో అప్పుడప్పుడు, అది మీరు కనీసం ఒక డాలర్ అన్నా పెట్టచ్చు కదా సార్, ఎందుకు ఇన్ని కష్టాలు పడతారు మీరు అంటే, నేనని బాబు నా వల్ల కాదు, నేను పెట్టను. ఓ మెయిల్ ఇవ్వక్కర్లేదు, డాలర్ ఇవ్వక్కర్లేదు. ఇంకా చెప్పాలంటే తల్లి, నేను ఆ శ్రీనివాస మహర్షిని రాసి ఈ వెంకటేశ్వర కల్పన రాయబోయే ముందు ఆ టైంలో చాలా కష్టాలు పడ్డాను నేను. ఫైనాన్షియల్గా కానీ ఎన్నో విధాలు, నేను కంపెనీస్కి లోగోస్ చేస్తానని చెప్పాను కదా, చూ తెలుసు కదా అని దాంట్లో పెట్టాను అని మీకు. ఎన్నో కంపెనీలకి 98 నుంచి ఇప్పటికీ ఫుల్ టైం ఇదే ఈ లోగో డిజైనింగ్ అని. అది మన ఇల్లు లైవ్లీహుడ్ అంటే ఇదే అనమాట. ఓకే, నెలకి 4 5 చేస్తాను, ఐ డోంట్ అడ్వర్టైజ్. ఓకే, నేను ఎవరిని విజిట్ చేయను, ఎవరి ద్వారానో తెలవటం. నేను చిన్న వాళ్ళ దగ్గర నుంచి 5,000 కంపెనీలు కోట్లు ఉన్న కంపెనీలకి చేస్తున్నాను. అయితే ఇప్పటికీ ఎదుర్కొండకు వచ్చినట్టు భగవంతుడే అనుకుంటాను. ఓకే,
నేను ఎందుకు చెప్తానంటే ధర్మం అనేది మనం పట్టుకుంటే మన ఎలా రక్షిస్తుంది అని చెప్పడానికి నా జీవితమే చాలు. మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్తూ చూస్తుంటాం కదా. 2001 ఆ టైంలో అప్పటికే నేను ఈ లోగోలు చేయటం అని చాలా మొదలుపెట్టాను. అండ్ చాలా పెద్ద కంపెనీలకి హైదరాబాద్లో, ఇప్పుడు ఈరోజు నా ఐటీ సిటీ ప్రాంతాల్లో ఉన్న 500 కన్స్ట్రక్షన్ కంపెనీల కోసం నేను చేసింటాను. కానీ నేను ఆ రోజుల్లో నేను ఎవరినైనా ఏదైనా అడగాలనుకోమ్మా, నాకు ఆ రోజుల్లో నాకు 3 పిల్లలు, ఏ చదువులకి వాటికి 40,000 50,000 అనుకుందాం మనం. ఓకే, ఓ రెంట్ ఒక 8,000 రెంట్ ఉండేది నాకు అప్పుడు. అండ్ తర్వాత ఇంకేదో అనుకుందాం, ఈ ఖర్చులు, పిల్లలు ఫీజులు. ఓ 4 వస్తే 4 4,000-5,000 అడిగేవాడిని. వాళ్ళు 5,000 కోట్ల కంపెనీ అని నేను అడగను, అసలు ఏమీ ఆశించను. అంటే వాళ్ళ నమస్కారం పెట్టేవాడు. సో ఆ టైంలో నాకు ఒక టైంలో ఎంత కష్టమైందంటే, యు నాట్ బిలీవ్, 8 నెలలు నేను ఇంటికి రెంట్ పే చేయలేకపోయాను సార్. కానీ కానీ అదే టైంలో ఈ పెద్ద పెద్ద వాళ్ళందరికీ లోగోలు చేశాను నేను, కానీ ఎవరిని నేను అడగలేదు. నేను అసలు వాళ్ళకి తెలియని కూడా చెప్పలేదు. నేను ఈ ఇల్లు నేను ఇలా ఉంది నా పరిస్థితి అని కూడా నేను చెప్పలేదు. మనం ధర్మంగా ఉండాలి, మనం ధర్మంగా ఉంటే వాళ్ళు బాగుంటారు. ఈరోజు వీళ్ళందరూ బాగుండి ఇన్ని లక్షల కుటుంబాలు బాగున్నాయంటే మనం ధర్మంగా ఉండబట్టే కదా. నా కష్టమైతే వచ్చు, అది కష్టమని కూడా నేను అసలు అనుకోను. నేను హాయిగా ఉంటాను. నేను అసలు ఆలోచించను, నాకు వేరేది పట్టదు. నువ్వు మీరు నమ్మరు, అసలు నాకు ఫిక్స్డ్ డిపాజిట్ ఫామ్ అంటే నేను చూడలేదు ఈరోజుకి. ఓకే, ఒక ఏటీఎంలో నేను ఇప్పుడు చేయబెట్టలేదు. ఎవరైనా 4 నెలలకి 4 ఆయన పంపిస్తాడు, ఎవరో చెప్పారు సార్ అంటారు, ఆ నెలదే గడిచిపోతుంది. ఆ తర్వాతే నేను ఈ బుక్స్ రాస్తాను, వెంకటేశ్వర సత్కల్పం. ఈ కష్టాల నుంచి బయటపడింది. మళ్ళీ ఏదో 4-5 లోకాలు వాళ్ళు, ఇంకో 4 బదులు ఇంకో 7 రావటం, ఆ పాత రింట్లన్నీ తీర్చుకోవటం. బట్ ధర్మం అనేది ఎంత రక్షిస్తుందో ఈరోజు నేను చూస్తున్నాను. మరి ఇన్ని లక్షల పుస్తకాలు, మనం ఇన్ని పీఠాధిపతులు చదువుతున్నారు, మనకిచ్చాడు కదా అదృష్టం. ఈ వెంకటేశ్వర స్వామి ఇన్ని యుగాలుగా ఉంటూ ఆయన మీద శాశ్వతంగా నిలిచిపోతున్న వెంకటేశ్వర వ్రతం మనకి అనుగ్రహించాడు కదా, అంతకుమించిన అదృష్టం ఏముంటుంది. కానీ చాలామందికి ఆశ్చర్యం ఏంటంటే, మనం పుస్తకాలు ప్రింట్ చేయడం, జరాస్ చేసుకోవడం వదిలేసేయి, ఎంతోమందికి ఆయనే వచ్చి ఇచ్చిన వాళ్ళు ఉన్నారమ్మా. సాక్షాత్తు ఆయనే వాళ్ళకి రకరకాల రూపాల్లో వచ్చి